లెక్కల పేరు చెప్తే చాలు చెమటలు పట్టే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. గణితం అంటే గజగజ వణుకుతూ ఉంటారు కొందరు స్టూడెంట్స్. పాఠ్యపుస్తకం నిండా పరిష్కరించాల్సిన సమస్యలు చూసి సతమతమైపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకు సులువుగా లెక్కలు నేర్పిస్తూ మ్యాథ్స్ పై మక్కువ పెంచుతున్నారు ఓ లేడీ టీచర్. లెక్కల పేరు చెబితే చాలు చెమటలు పట్టే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అయితే సులువైన పద్ధతులు చాలా ఉన్నాయని, తద్వారా విద్యార్థుల్లో భయం పోగొట్టవచ్చని అంటున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన టీచర్ రూపారాణి. మ్యాథ్స్ అంటే స్టూడెంట్స్ కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆటపాటలతో మ్యాథ్స్ నేర్పిస్తున్నారు గణిత ఉపాధ్యాయురాలు రూపారాణి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. లెక్కలంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. చిల్డ్రన్, ఇది కోఆర్డినేట్ ప్లేన్. దిస్ ఇస్ ఏ కోఆర్డినేట్ ప్లేన్. ఇందులో మనకు 4 క్వాడ్రన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఆరిజిన్. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ క్వాడ్రన్ క్యూ 1, ఇది 4 క్వాడ్రన్స్ ఉంటాయని చెప్పాను కదా, క్యూ 2, క్యూ 3 అండ్ క్యూ 4. అయితే క్యూ 1లో వచ్చేసరికి ఏముంటాయి ఇక్కడ, ప్లస్ 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 కమా ప్లస్ కోఆర్డినేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామా ప్లస్, ఇది మైనస్ మైనస్, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ కామా మైనస్ వస్తాయి. ఈ ముఖ్యంగా మనము గ్రాఫ్ పైన ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి ఇవి బేసిక్ అన్నమాట. ఏ క్వాడ్రంట్లో ఎటువంటి వాల్యూస్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మరి గ్రాఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ప్లాట్ చేయాలి, పాయింట్స్ని మనము ప్లాట్ చేయగలగాలి. ప్లాట్ చేయాలి అంటే ఇవి ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3,5 ఉంది, అది ప్లస్ 3,5. ఇప్పుడు 3,5 అన్నప్పుడు ఎలా వెళ్ళాలి, 3 అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, అది అబ్సెస్ అవుతుంది, 5 అనేది ఆర్డినేట్ అవుతుంది వై కోఆర్డినేట్. ఓకే, 3,5 ఇది 3,5, మనము ఈ పాయింట్ని మనము ఈ రకంగా ప్లాట్ చేయగలగాలి. అదే మైనస్ 3,5 అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, -3,5. ఇవి మనం కన్ఫ్యూజ్ కాకుండా చేసామంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని నుండి లీనియర్ ఈక్వేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు. అదే -3,-5 తీసుకుంటే అది ఇందులో ఉంటుంది, ఈ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సేమ్ వాల్యూ ఎందుకు తీసుకున్నాను అంటే డిఫరెన్స్ తెలవడం కోసం అని సేమ్ వాల్యూ తీసుకొని ఏ వాల్యూ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు 3,-5 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, -5 ఇక్కడ. అయితే వీటిని మనం క్యాజువల్గా కాకుండా గేమ్లా కూడా ఆడుకోవచ్చు. ఏ రకంగా, మీరు టక్కర్ మార్ ప్లాట్ అయ్యే పాయింట్, ఒకరు ఎక్స్ యాక్సిస్ మీద, ఒకరు వై యాక్సిస్, ఒకరు ఎక్స్ యాక్సిస్ అంటే అబ్సెస్ ఇండికేట్ చేస్తారు, ఒకరు ఆర్డినేట్ని ఇండికేట్ చేస్తూ. ఇప్పుడు 3,5 చూపించాలంటే ఎక్స్ యాక్సిస్ పైన వెళ్ళే స్టూడెంట్ ఏం చేస్తారు, 3 times స్టెప్ చేసేసి జంప్ చేసేసి, ఇక్కడ వై క్వాడ్రంట్ ఇండికేట్ చేసే వాళ్ళు 5 times జంప్ చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడ టక్కర్ చేస్తారో అదే మనకు రిక్వైర్డ్ పాయింట్. అంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఏ క్వాడ్రంట్లోకి వెళ్తే వీళ్ళు టక్కర్ చేసుకుంటారు అనేది, ఇదే మనకు టక్కర్ మార్ ప్లాటే పాయింట్. ఈ టక్కర్ మార్ ప్లాటే పాయింట్లో మరి వీళ్ళు ఇటెళ్ళి, వీళ్ళు ఇటెళ్తే సాధ్యమవుతుందా, ఇట్స్ ఇంపాసిబుల్. సో వీళ్ళు ఈ రకంగా వెళ్తే మనకు సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు టక్కర్ ఉంచేస్తారు కాబట్టి మనకి ఇక్కడ టక్కర్ మార్ ప్లాటే పాయింట్. మ్యాథ్స్ అంటే కొందరికి అదొక ఫోబియా, అదే గేమ్స్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. టీచర్ రూపారాణి కూడా ఆటలతో లెక్కలను నేర్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టారు. ఇంకేముంది, పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్జీబ్రాలు, కొలతలు, వేగాలన్నీ మంచినీళ్ళ ప్రాయంగా అర్థమవసాగాయి.
వీరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయినా ఇప్పుడు వీరు కార్పొరేట్ కు ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. విద్యార్థులు ఆడుకునే చార్పతర్ ఆటతో గ్రాఫింగ్ పాయింట్లు ఎలా పెట్టొచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్ లో నాలుగు సమాన బాక్సులు వేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్ పాయింటింగ్ నేర్పిస్తున్నారు. నా పేరు రూపారాణి, ఎస్ఏ మ్యాథ్స్. యాక్చువల్ పోస్టింగ్ ఏంటంటే జడ్పిహెచ్ఎస్ సిరిసినగండ్ల కొండపాక మండల్. అయితే ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలనీకి ఇక్కడ టీచర్స్ తక్కువగా ఉన్నారని ఇక్కడ డిప్యూటేషన్ వేశారు. కాకపోతే జనరల్గా నేను మ్యాథ్స్ అనేది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ మొదటి నుండి చెప్తూ ఉన్నాను. మ్యాథ్స్ డే రోజు రకరకాల ప్రయోగాలు చేపిస్తూ వాళ్ళతోనే టీఎల్ఎం తయారు చేయిస్తూ కొన్ని నేను తయారు చేస్తూ వాళ్ళతో ప్రాక్టికల్గా చేపించాలనేది మ్యాథ్స్ నా ఒపీనియన్. అంటే మ్యాథ్స్ అనేది జనరల్గా డ్రై సబ్జెక్ట్. సైన్స్కి కానీ తెలుగు కానీ రకరకాల సోర్సెస్ ఉంటాయి, అట్రాక్టివ్గా చేసి చెప్పచ్చు. కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలు కూడా ఒక రకమైన ఫోబియా ఉంటుంది. 100లో దాదాపు 80% మ్యాథ్స్ పైన ఫోబియానే ఉంటుంది. మనకు సంబంధం లేదు ఈ సబ్జెక్ట్ అనే టెన్షన్లో ఉంటారు. కొంచెం మిగతా సబ్జెక్టులో క్లెవర్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మ్యాథ్స్లోకి వచ్చేసరికి భయపడుతుంటారు. ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టాలన్నది నా ఒపీనియన్. పిల్లలు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో గేమ్స్ అనగానే చాలా ఈజీగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆర్ట్, క్రాఫ్ట్ అట్లాంటివి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ వైపే మనం వెళ్ళి మ్యాథ్స్ వైపు తీసుకురావాలన్నది నా ఒపీనియన్. ఈ రకంగా గేమ్స్ ద్వారా నేను మ్యాథ్స్ కనుక నేర్పిస్తే ఆ కాన్సెప్ట్ ఎప్పటికీ గుర్తుంటుంది, అవి ఎప్పటికీ లైఫ్లో గుర్తుంటాయి, మళ్ళీ ఎగ్జామ్స్లో కూడా బాగా ఆన్సర్స్ చేయగలుగుతారు. అందుకోసం అని కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని వాటి మీద నేను కొన్ని గేమ్స్ తయారు చేయడము పర్టికులర్గా అలాంటివి చేశాను. అంతేకాదు బతుకమ్మ పాటలతో ఎక్కాలను విద్యార్థులు సులభంగా నేర్చుకునేలా చేశారు రూపారాణి. యానిమేటెడ్ డిజిటల్స్ ద్వారా స్టూడెంట్స్ దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు మ్యాథ్స్ అంటే భయం పోయి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు డైల్ అవర్ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయొచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గణాంకాలు చేయటం, ఎలక్ట్రికల్ లైట్స్తో ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్, ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. అనగననగ రాగ మతి శైల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధామిరామ వినురవేమ అని ఏనాడో వేమన చెప్పారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు పరు పరిశోధనలు చేసి మరీ ఇదే విషయాన్ని చెప్తున్నారు. గణితంలో మంచి ప్రతిభ కనబరచాలంటే అది స్వతహాగా రాదని, దానిని ఎవరైనా సాధన ద్వారా సొంతం చేసుకోవచ్చని చెప్తున్నారు. అలా సులువైన సాధన ద్వారా విద్యార్థుల్లో లెక్కలంటే భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు టీచర్ రూపారాణి. కొందరు గురువులు కారణజన్ములు, బడి పిల్లల బాగోగులు మాత్రమే వారికి తెలిసేవి. కొందరైతే ఉపాధ్యాయ వృత్తిని పార్ట్ టైంగా భావిస్తుంటారు. ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాం, ఇలాగూ సర్కార్ కొలువు అనే దారిలోనే వచ్చిపోతుంటారు. కొందరైతే చీటీ పాటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంఘాల్లో బిజీగా మారి పిల్లలకు చదువు చెప్పటం కూడా మర్చిపోయారు. వాళ్ళందరికీ కనువిప్పు కలిగించేలా టీచర్ రూపారాణి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇది డయల్ యువర్ ఫార్ములా అండి. ఈ డయల్ యువర్ ఫార్ములాలో మనము ఒకప్పుడు ఉండే ఫోన్ ఎలా అయితే డయల్ చేస్తామో ఇలా డయల్ చేస్తూ వాళ్ళు ఫన్తో మనము ఈ రకంగా ఫార్ములాస్ అనేవి మనం గుర్తుంచుకోవడం కోసం చేయబడ్డది. ఇది ఇక్కడ డయల్ యువర్ ఫార్ములా అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఉందనుకోండి. ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ ఇక్కడ మనం డయల్ చేసుకోవాలి. ఏ పవర్ ఎం ఇక్కడ ఉంది,
ఇది కొత్త కాన్సెప్ట్ అండి ఎక్కడ ఉండదు సొంతంగా తయారు చేశాను ఇలా డయల్ చేయాలి ఏ పవర్ ఎం దగ్గర నుండి స్టార్ట్ చేశాను బై అనుకుంటే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది బై బై బి పవర్ ఎం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తది ఏ బై బి హోల్ పవర్ ఎం ఈ రకంగా మనము ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అంటే డయల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈ ఇండికేటర్ చూపిస్తది अदे विधा इंकोट दीवे मल्ल स्टारंग पाइंटेकोवाली अद ए पवर एम इंटू बी पवर एम दी ए पवर एम दर स्टार्ट ए पवर एम इंटू बी पवर एम एबी होल पवर एम इलावी फार्मलास्ताई इधी नागुव सार वील फन ऐसी पिलू डयलू उ दिन द्वारा वाली మైండ్ లో మెమరీ అయిపోతుంది టీచర్ రూపారానికి గణితంపై మక్కువ కలగడం వెనక ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే ఆమె ప్రధాన గురువు ఆయన చెప్పిన మాటలే వేదంగా అనుసరించిన రూపారాణి ఇప్పుడు ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంతే కాదు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మా ఫాదర్ టీచర్ అన్నమాట రిటైర్డ్ టీచర్ అండ్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అయితే నాకు ఈ టీచింగ్ లో ఈ రకంగా చెప్పాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే మా నాన్న ఇన్స్పిరేషన్ అన్నమాట తను ఏంటంటే ఎటువంటి టూర్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు తీసుకురావడము అంటే వాళ్ళ టాపిక్ కి అంటే సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఎక్కడ టూర్ కి వెళ్ళినా ఎక్కడైనా బొమ్మలు తీసుకొచ్చేవాడు ఇంటికి వచ్చి తీసుకొచ్చేసరికి మా కోసం తెచ్చాడేమో అనుకునే వాళ్ళం తెల్లారలేసి చూసేసరికి అవి ఉండేవి కావు స్కూల్ కి తీసుకెళ్ళేవారు అన్నమాట ఏం తీసుకెళ్ళినా స్కూల్ స్టూడెంట్ చాలా డెడికేటెడ్ గా చేశారు అయితే తనని చూసి ఇన్స్పైర్ అయ్యానన్నమాట పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడిపిస్తూ బొమ్మలు అవి తీసుకొని చెప్పేవాడు క్లాసులో అయితే నాకు అనిపిస్తుంది అయితే మిగతా సబ్జెక్ట్స్ అలా చెప్తారు మ్యాథ్స్ ఎందుకు ఆ రకంగా చెప్పలేకపోతున్నారు వాళ్ళంటే బొమ్మలు అవి ఓకే మ్యాథ్స్లో ఎలా సాధ్యమవుతుంది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి టాపిక్ వైజ్గా నేను ప్రాక్టీస్ చేస్తూ అంటే ఎక్స్పెరిమెంట్స్ లాగా చేసుకుంటూ గేమ్స్ ద్వారా నేను ట్రై చేస్తున్నాను నాన్న ఇన్స్పిరేషన్ ఉంది ఒకటి మా హస్బెండ్ కూడా చాలా ప్రోత్సహించారు అన్నమాట టాలెంట్ గుర్తించి ఓకే అంటే ఇంట్లో కూడా చాలా సపోర్ట్ చేస్తారు తను టీచర్ రూపారాణి వాళ్ళ తండ్రి రాజమౌళి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు టూర్కు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలు తీసుకొచ్చి వాటి ద్వారా విద్యాబోధన చేసేవారు దీంతో విద్యార్థులు చదువు పట్ల మక్కువ చూపించేవారు అలా తన తండ్రి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకొని ఆలోచించారు రూపారాణి విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మ్యాథ్స్ ను బోధించే విధానాన్ని అలవర్చుకున్నారు ఇంకే ముందు విద్యార్థుల పాస్ పర్సంటేజ్ బాగా పెరుగుతోంది సిరసనగండ్ల జెడ్పీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా ఉన్న ఆమె ఇటీవల డిప్యూటేషన్ పై మూట్రాజపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు ఇక్కడ అదే పద్ధతిలో మ్యాథ్స్ నేర్పిస్తున్నారు టీచర్ రూపారాణిపై అభిమానం పెంచుకున్నారు విద్యార్థులు ఆమె క్లాస్కు ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు రూపారాణి ఎక్కడ విధులు నిర్వర్తించినా విద్యార్థుల్లో గణితం పట్ల భయం పోగొట్టడమే లక్ష్యంగా బోధన చేస్తారు పిల్లలంటే ఆప్యాయత ఏనాడు కోపగించుకోరు పేద మధ్యతరగతి పిల్లలు అధికంగా వచ్చే ప్రభుత్వ పాఠశాలల్లో తెలివైన మట్టిలో మాణిక్యాలను వెతుకుతారు వారికి శిక్షణనిచ్చి చదువు పట్ల ఆసక్తినే కాదు మరింత ప్రావీణ్యం సంపాదించేందుకు కృషి చేస్తారు స్టూడెంట్స్ మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ చేయడం కోసం ఇంట్రెస్ట్ తీసుకురావడం కోసమని వాళ్ళకి వాళ్ళు స్వతహా క్రాఫ్టింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం డ్రాయింగ్ కానీ క్రాఫ్టింగ్ కానీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారానే కొన్ని మెటీరియల్స్ తయారు చేయించడం నేను కొన్ని ఐడియాస్ ఇవ్వడం వల్ల వాళ్ళు స్వతహా తయారు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది నా వస్తువు ఇది నేను తయారు చేశాను సో పక్క వాళ్ళు ఎలా తయారు చేశారు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరిగి దాని ద్వారా సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నారు మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారు తర్వాత ఈ వీటితో పాటు నేను డిజిటల్ లెసన్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేశాను ఈ డిజిటల్ లెసన్స్ కూడా ఫ్రీ యాప్స్ యూజ్ చేసి వాళ్ళకు విర్చువలైజ్ చేశాను అన్నమాట ఇమాజినరీ కాన్సెప్ట్స్ను కూడా విర్చువలైజ్ చేసేసి డిజిటల్ లెసన్స్ ప్రిపేర్ చేసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఆ డిజిటల్ లెసన్స్ పంపిస్తున్నాను ప్లస్ మన సిద్ధిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా డిజిటల్ లెసన్స్ వస్తున్నాయి
అయితే వీళ్ళు స్వతహాగా తయారు చేయడం అనేవి అవి లో కాస్ట్ అవి తీసుకుంటున్నాం అనమాట. వేస్ట్ మెటీరియల్ని లో కాస్ట్ని తీసుకొని వాళ్ళు తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువసార్లు చూడడము ఆడుకోవడం వాటి ద్వారా అవి మెమొరేబుల్ అయిపోతాయి అనమాట. ఆ రకంగా వాళ్ళు సబ్జెక్ట్ అనేది కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకోవడం కోసం ట్రై చేస్తుంది. ఇటీవల కేరళలో దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో రూపారాణికి అరుదైన గౌరవం దక్కింది. వైజ్ఞానిక ప్రదర్శనలో లెక్కలపై ఉత్తమ ప్రదర్శన కనబరిచి పురస్కారం అందుకున్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విధానాన్ని ఆమె అనుసరించారు. దీంతో భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన రూపారాణికి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అసలు లెక్కలంటే భయం పోవాలంటే ఏం చేయాలి? పరిశోధనలు జరిపిన వారు ఏం చెప్తున్నారు? సులువుగా లెక్కలు ఎలా నేర్చుకోవాలో వారిచ్చే సలహాలు వింటే మ్యాథ్స్ అనుకున్నంత కష్టమే కాదన్న భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. లెక్కలంటే భయం పోవాలంటే మ్యాథ్స్ థెరపీ అవసరం. మ్యాథ్స్ పేరు చెబితే వణుకుపోవాలంటే కౌన్సిలింగ్ చాలా అవసరం. ముందు ఆ సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సగం ఆందోళన తగ్గుతుంది అంటున్నారు మ్యాథ్స్ నిపుణులు. లెక్కలంటే భయం ఈ ప్రపంచంలో చాలామందికే ఉంటుంది. చిన్నప్పటి నుంచి విద్యార్థులు చదివే విధానమే లెక్కలపై భయం లేదా ఇష్టాన్ని కలిగించేలా దోహదపడతాయి. అందుకే చిన్నప్పటి నుంచి ఏదైనా సబ్జెక్టుల పట్ల ఆసక్తి చూపని పిల్లలకు తల్లిదండ్రుల చొరవ చాలా అవసరంగా ఉంటుంది. డెసిమల్ నంబర్ ఐడెంటిఫికేషన్ అండ్ నంబర్ లైన్ అనేది మనకు దాదాపు కంపల్సరీ క్వశ్చన్. ఇప్పుడు డెసిమల్ నంబర్ ఐడెంటిఫికేషన్ అండ్ నంబర్ లైన్ అంటే మనం నంబర్ లైన్ గీసేసుకొని మనం ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నంబర్ అంటే 3.54 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3.54 అనేది ఇక్కడ నంబర్ లైన్ పైన ఐడెంటిఫై చేయాలి. మనకు నంబర్ లైన్ పైన తెలుసు 0, 1, 2, 3, 4 ఇటు వైపు -1 ఓకే 1, 2, 3, 4, 5 ఇలా ఉంది. అయితే మనం త్రీ నెంబర్ ఎలా ఎక్కడ చేయాలి అనేది మనకు ఐడియా ఉంటుంది. ఓకే 3 గుర్తుపడతారు, ఓకే 4 గుర్తుపడతారు. 3.54 అనేది ఒకటి ఇమాజినరీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఇందులో నుండి క్యాచ్ చేయలేకపోతారు అనమాట స్టూడెంట్స్. దానికోసమని ఇక్కడ ఇది కొత్తగా తయారు చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఒక నంబర్ లైన్. ఇది మనం ఎంతైనా ఇలా రోల్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఇక్కడ 3 తీసుకుందాం. 3కి 4కి మధ్యలో మనకు కావాల్సిన నంబర్ అనేది ఉంటుంది. ఈ 3కి 4కి మధ్యలో నంబర్ ఉంటుంది కదా. ఈ 3కి 4కి మధ్యలో చాలా నంబర్స్ ఉన్నాయి అంటే మనకు వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. కానీ 3కి 4కి మధ్యలో ఎన్ని నంబర్స్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఒక 10 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ఒక 10 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నప్పుడు ఇది 3 తీసుకొని 3.1, 3.2, 3.3, 4, 5, 6, 7, 9 తర్వాత ఇక్కడ 4 ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన 3.5. ఈ 5 కావాలి అంటే మనం ఇది ఇలా రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ 3.5 కాబట్టి ఇక్కడ ఉంది. దీన్ని మనం ఇక్కడ వరకు ఫీడ్ చేసి పెట్టుకుందాం. ఓకే ఈ 5కి 6 మళ్ళీ 5 తర్వాత 4 అంటే 3.5కి 3.6కి మధ్యలో మనకు కావాల్సిన నంబర్ ఉంటుంది. అప్పుడు ఈ 3.5కి 6కి మధ్యలో మళ్ళీ ఒక 10 పార్ట్స్ అంటే ఇంకొక పార్ట్ని మళ్ళీ మనం తీసుకున్నాం అనమాట. 3.54 ఇక్కడ 3.51, 3.52, 3.53, 3.54 అలా ఇక్కడ వచ్చేసింది మనకి 3.54. ఈ 3.59 తర్వాత ఏమవుతుంది 3.6 అవుతుంది. ఇలా 3.54 అనేది మనకు రిక్వైర్డ్ పాయింట్ అనేది అనమాట. ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అండ్ నంబర్ లైన్. మ్యాథ్స్ అంటే నాకు మొదటి నుండి ఇంట్రెస్ట్. అయితే అందరికీ ఉండదు, అది ఐక్యూ లెవెల్స్ని బట్టి ఉంటుంది. మ్యాథ్స్ జనరల్గా ఒక 35 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోగలుగుతారు. 90, 100 మార్క్స్ తెచ్చుకోవడం అనేది వాళ్ళ ఐక్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పిల్లలంతా ఏమవుతున్నారంటే మ్యాథ్స్ అంటే ఫోబియా ఉండడం వల్ల వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమని నేను ఇది గేమ్స్ ద్వారా అని పాటల ద్వారా ఆటల ద్వారా వీళ్ళకి మ్యాథ్స్ నేర్పించడం జరుగుతుంది.
లెక్కలంటే సానుకూల ధోరణి కలిగేలా కౌన్సిలింగ్ జరగాలి. అందుకు పలు పద్ధతులను అనుసరించాలి. టీచర్స్ పాత్ర కూడా కీలకం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని లెక్కలకు సంబంధించి పెంచగలిగితే మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదే పని చేస్తున్నారు లెక్కల టీచర్ రూపారాణి. ఇది ఎరటోస్థెనిస్ జల్లడ. దీన్ని మనము మామూలుగా జల్లడ పట్టినట్టుగానే పట్టితే గనుక మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్, యాడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇందులో సపరేట్ అవుతాయి. ఇలా మనం ఇవన్నీ నంబర్స్ మనం చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇలా జల్లడ పట్టేస్తాము. ఇలా మనం జల్లడ పట్టేస్తే మనకు ఈవెన్ నెంబర్స్ అన్నీ సపరేట్ అయిపోయి ఆడ్ నెంబర్స్ మాత్రమే మనకు ఇందులో మిగులుతాయి. తర్వాత మరి ఈ ఆడ్ నెంబర్స్లో కూడా మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్ని సపరేట్ చేయాలి కాబట్టి ఇందులో ప్రైమ్ నెంబర్స్ని సపరేట్ చేసుకుంటాము. ఇలా పట్టుకోము. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మిగులుతాయి అన్నమాట. తయారు చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు అలాగే పట్టుకొని మంచిగా సపరేట్ చేసుకుంటూ ఆడుకుంటారు. దీని ద్వారా వాళ్ళకు ప్రైమ్ నెంబర్స్, ఈవెంట్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అనేవి సపరేషన్ అవుతుంది. ఫన్గా ఉంటుంది. సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్క్ అండి, ఇవి లైట్స్ ద్వారా చేస్తే ఫస్ట్ పిల్లలు ఏంటంటే లైట్స్, లైటింగ్ కానీ సౌండ్ కానీ తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్స్ అనేవి అట్రాక్టివ్గా జీవించడం కోసం, ఎప్పటికీ గుర్తుండడం కోసం ఇది ఆర్క్ అవుతుంది. ఇది సెక్టార్, డయామీటర్, ఇది మొత్తం సర్కిల్. అందులో మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్ కూడా తీసుకోవచ్చు. ఇందులో మనం లైట్స్ని యూజ్ చేసుకొని రకరకాల ప్రాపర్టీస్ అనేవి మనం ఇందులో యూజ్ చేసుకున్నాం. మ్యాథ్స్కి వీక్లీ 8 పీరియడ్స్ అనేది గవర్నమెంట్ కేటాయిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ గేమ్స్ ద్వారా మ్యాథ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది అంటే చిన్న లెవెల్లో కొన్ని ఉన్నాయి, వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కానీ మేము కొత్తగా అనుకుంటున్నాము, అది ఇలా చేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుందని మాత్రం నేను అనుకుంటున్నాను. మ్యాథ్స్ పైన మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతవరకు మనకు మ్యాథ్స్ అంటే సంబంధం లేదు అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు, అసలు ఒక్కొక్కరు నోట్బుక్ కూడా మ్యాథ్స్ నోట్బుక్ కూడా సరిగ్గా పెట్టకపోయేవారు. ఏమూలే మనకు సంబంధం లేదు ఆ టైప్లో నుండి, మేడం మ్యాథ్స్ గేమ్స్ ఎప్పుడు ఆడదాము, వీటిని ఎప్పుడు ట్రై చేస్తాము, అలా చాలామందికి మ్యాథ్స్ అంటే ఫోబియా పోయి అట్రాక్ట్ అయ్యారు. కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుందండి నాకు. ఇక్కడికి వచ్చి 2-3 మంత్స్ అయింది, కానీ ఇక్కడ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలామంది విద్యార్థులకు లెక్కలంటే చాలా భయం వేస్తుంది. కొందరు విద్యార్థులకు మాత్రం లెక్కలంటే చాలా ఇష్టం. 10వ తరగతిలో మంచి స్కోర్ సాధించేందుకు మ్యాథ్స్ వాళ్లకు ఒక అస్త్రంలా ఉపయోగపడుతుంది. ఎంతో మంది విద్యార్థులు ఈ సబ్జెక్టులో పూర్తి స్థాయిలో స్కోర్ సాధిస్తున్నారు. అయితే లెక్కలంటే భయం ఉన్న వాళ్లకు కొన్ని చిట్కాలతో ఆ భయాన్ని పోగొట్టవచ్చంటున్నారు రూపారాణి. 100% ఉత్తీర్ణత సాధించడం కోసం ఆమె ఎంతగానో శ్రమిస్తున్నారు. మ్యాథ్స్ అంటే పిల్లలకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనేటటువంటిది భయంతో కూడుకున్నటువంటి, అసలు మ్యాథ్స్ అనే వరకు నాకు రాదు అనేటటువంటి సిచ్యువేషన్లో పిల్లలు ఉంటారు. అలాంటి భయాన్ని పోగొట్టడానికి మేడం వచ్చినప్పటి నుంచి బాగా ఛాయశక్తుల కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఆటపాటలతోటి నేర్పడం కానీ, లేకుంటే ఈజీ మెథడ్స్ చెప్పడం కానీ, ఒక ఎందుకంటే మేడం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు కూడా ఇంప్రూవ్ అయినరు, కొంత మంచి క్లారిటీగానే నడుస్తుంది సార్. కొద్దిగా అంటే మొత్తం మీద పిల్లలకు ఉండేటటువంటి మ్యాథ్స్ అనేటటువంటి, మ్యాథ్స్లో భయాన్ని తొలగించేసి వాళ్లకు మ్యాథ్స్కు దగ్గరగా చేసేటటువంటి అనుభూతిని పొంది మేడం వచ్చినప్పటి నుంచి బాగానే నడుస్తుంది సార్. ఏదైనా విజయం సాధించటం అంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందటమే కాదు, సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో అడుగులు వేసే ఎవరైనా విజేతలుగా నిలుస్తారని ఆమె నిరూపించారు. ఇదంతా సమిష్టిగా సాధించిన విజయంగా రూపారాణి చెబుతుంటారు.